హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాను మను టాక్ సో ఈరోజు పెళ్ళి వీడియో రావాలి కానీ ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నారా సో పెళ్ళి వీడియో పార్ట్ ఫోర్ మాత్రమే ఉందండి సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను రేపు ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్కి అయితే అప్లోడ్ చేసేస్తాను ఆల్రెడీ షెడ్యూల్ చేస్తాను సో ఈ వీడియో ఏంటి అంటే అందరికీ ఎంతో రుచికరమైన ఫేవరెట్ అయినా రేగివడలు అంటాం మనము ఇక్కడ అండ్ మన వీడియో ఎక్కడ వరకు పోతుందో తెలియదు ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు సో రేగి వెడల్ వీడియో అయితే ఈరోజు అనమాట సో ముందుగా నేను ఒక పడి రేగివడల్ రేగి పళ్ళు తీసుకొచ్చాను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసి అలా మీరు ముందు చూసిన క్లిప్లో నీట్గా హాఫ్ 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 దంచాను హాఫ్ మిక్సీ మిక్సీకేసాను అనమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే నేను కొన్ని తీసుకొని నా దగ్గర చిన్న ఉందండి అందులో ఫస్ట్గా హాఫ్ మిక్స్ చే హాఫ్ దంచేసి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ మిక్సీ జార్కి అయితే వేసాను సో టూ టైప్స్ చేసుకోవచ్చు అనమాట వీటిని సో నేను మీకు ఇప్పుడు ప్రజెంట్గా చూపించేదైతే పచ్చికారంతో చేస్తుందన్న చేస్తున్నదన్నమాట సో ఆ పచ్చికారము ఉప్పు అండ్ బెల్లము అండ్ జీలకర్ర వేస్తే ఎంతో టేస్టీగా వస్తాయండి రేగివడలు అనేసి సో ఇలా చేశాను సో ఫైనల్గా రెడ్ది అయితే చేసేసాను ఆల్రెడీ ఐ మీన్ ఎర్రకారంది బట్ మీకు మళ్ళీ చూపిస్తే బాగుంటుందని మళ్ళీ కొన్ని వేసి చేశాను అనమాట సో ఫైనల్గా నేను హాఫ్ దంచాను హాఫ్ మిక్సీకి పట్టాను కదా సో మిక్సీకి పట్టినది కూడా చాలా కేర్గా పట్టండి నేను ఏదో వీడియోలో చూపిస్తున్నా కదా మిక్స్ నా మిక్సీకి అవ్వలేదు మీ మిక్సీకి ఏం అవ్వదు అనుకోకండి నేను చాలా కేర్గా సెకండ్ సెకండ్కి జస్ట్ మూవ్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా చేసుకున్నాను సో నా మిక్సీకి అవ్వలేదు అండ్ దట్టు నేను హాఫ్ దంచాను కాబట్టి మ్యాక్సిమం పిచ్చలు అనేటివి నలిగిపోయాను అనమాట అందుకే మిక్సీకి ఏం దెబ్బ పడలేదు సో ఇప్పుడైతే మిక్సీకి వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి అసలు చాలా టేస్టీ అండి ఈ వీడియో నేను ఐ మీన్ షూట్ చేసి త్రీ డేస్ అయింది ఈ వీడియో చేసే టైంకి మా ఇంట్లో రేగు వెడలు కూడా అయిపోయాయి అనమాట అండ్ ఎర్రకారంది సో ఇంకా అదే అంత ప్రిపరేషన్ అయిపోయింది సో ఒక కవర్ అయితే తీసేసుకొని అలా నాకు కావాల్సిన షేప్లో అండ్ సైజ్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఎండ లేదు ఇంకా వేస్ట్ ఏమో అనుకున్నాను బట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో నా లగ్గు పోవండి ఎండ అయితే వచ్చేసింది అనమాట సో నేను ఎండలో దాన్ని పెట్టాను ఆ ఎండకి ఒక వన్ డేలో చాలా అనమాట సో ఎండ చూడండి ఎంత ఒకటి ఉందో సో ఆ ఎండలో ఆరిపోయాయి అనమాట సో ఎర్రకారంది చేసుకోవడానికి ఎర్రకారం ఉప్పు జీలకర్ర బెల్లం అండ్ పచ్చికారం దానికి పచ్చికారం పచ్చికారం మీన్స్ పచ్చిమిరపకాయలు బెల్లం జీలకర్ర ఉప్పు సో ఇలా టూ టైప్స్గా చేసుకోవచ్చు అండ్ ఇంకా మీకు తెలిసిన ఈ రెసిపీ ఇదే కాకుండా ఇంకా ఏవైనా ఉంటే మీరు నాతో షేర్ చేయొచ్చు సో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్